హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్, తెలుగు స్టడీ సర్కిల్ ఆన్లైన్ క్లాసెస్. సార్, డియర్ ఫ్రెండ్స్, మనం గత ప్రశ్న పత్రాల అనాలిసిస్ కోసం మాట్లాడదలుచుకున్నాం. అయితే ఇది గత ప్రశ్న పత్రంలో వచ్చినటువంటి ప్రశ్న. ఇది 2007 జేఎల్ ఉమ్మడి రాష్ట్రంలో జేఎల్ కు వచ్చినటువంటి ప్రశ్న. ఆంధ్ర మహాభారతం దేనితో మొదలైంది, దేనితో ప్రారంభించబడింది అనేది ప్రశ్న. ఈ ప్రశ్న అనేది చాలా రిపీటెడ్ గా వచ్చినటువంటి ప్రశ్న. సార్, ఇది చాలా ఈజీ ప్రశ్న కదా అంటే ప్రశ్న ఈజీగా ఉంటుంది, కానీ ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా కొంచెం మనకి అవగాహన కలిగించడం కోసం, అంటే మనం ఎట్లా చదవాలి. చాలా మంది ఏం చేస్తారంటే క్వశ్చన్ ఆన్సర్ చదువుకొని వెళ్ళిపోతున్నారు, బట్టి పద్ధతులు వెళ్తున్నారు. అంటే ఇక్కడ ఒక దాన్ని పట్టుకున్నాం అంటే దాని మీద సమగ్రంగా మనకు అవగాహన కలిగే విధంగా మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ ప్రశ్న అడిగే విధానం ఏంటంటే ఆంధ్ర మహాభారతం దేనితో మొదలైంది. ఈజీ, మనకు అందరికీ తెలుసు ఈ ఆంధ్ర మహాభారతం దేనితో ప్రారంభించబడింది సార్ అని అడిగితే ఒక సంస్కృత శ్లోకంతో ప్రారంభించబడింది. ఇక్కడ గమనించండి, నన్నయ్య ఆంధ్ర మహాభారతం ఒక సంస్కృత శ్లోకంతో ప్రారంభించాడు. శ్రీవాణి గిరిజాశ్చిరాయ దదతో వక్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థితి మా వహంత విహతాం అనేటటువంటి ఒక శ్లోకంతో ప్రారంభించబడింది ఈ యొక్క ఆంధ్ర మహాభారతం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే అసలు వాస్తవానికైతే రాజరాజ నరేంద్రుడు, తూర్పు చాళుక్యరాజు అనేటువంటి రాజరాజ నరేంద్రుడు తన యొక్క వంశ చరిత్ర తెలుసుకోవాలని కోరికతో నన్నయ్యను ఆంధ్ర మహాభారతం రాయమని కోరాడు. మొదట నన్నయ్య అంగీకరించలేదు, ఎందుకంటే అప్పటికి తెలుగు భాష పూర్తిగా అభివృద్ధి చెందలేదు, తెలుగులో పదాలు లేవు. కాబట్టి ఆ యొక్క గ్రంథాన్ని, అంటే సంస్కృతంలో వేదవ్యాసుడు రాసినటువంటి మహాభారతాన్ని తెలుగులోకి అనువదించడానికి మొదట అంగీకరించలేదు. కానీ ఆ తర్వాత రాజరాజ నరేంద్రుడు పదే పదే అడగడంతో సరే అని చెప్పి శ్రీవాణి గిరిజాశ్చిరాయ దదతో వక్షో ముఖాంగేషు అనేటటువంటి ఒక శ్లోకంతో ప్రారంభించాడు. మరి ఈ యొక్క శ్రీవాణి గిరిజాశ్చిరాయ అనేటటువంటి ఈ యొక్క శ్లోకంలో ఎవరిని స్తుతించాడు అని అడుగున్నాడు గతంలో. మరొక ప్రశ్న, అంటే ఒక శ్లోకం పట్టుకున్నాం అంటే అందులో డెప్త్ గా మనం వెళ్ళినట్లయితే మరి శ్రీవాణి గిరిజాశ్చిరాయలో నన్నయ్య ఎవరిని స్తుతించాడు అని అడిగాడు. నన్నయ్య తల్లిదండ్రులనా, రాజరాజ నరేంద్రుడునా, నన్నయ్య గురువునా, లేదా త్రిమూర్తులను అని అడిగున్నాడు. త్రిమూర్తులు ఇస్ ద రైట్ ఆన్సర్. మరి ఇక్కడ శ్రీ అంటే లక్ష్మీదేవి, అలాగే వాణి అంటే సరస్వతీదేవి, అలాగే గిరిజ అంటే పార్వతీదేవి. ఇక్కడ గమనించండి, లక్ష్మీదేవి యొక్క భర్త ఎవరమ్మని చెడితే విష్ణుమూర్తి, సరస్వతీదేవి యొక్క భర్త బ్రహ్మ, పార్వతీదేవి యొక్క భర్త శివుడు. అంటే శ్రీవాణి గిరిజాశ్చిరాయ దదతో వక్షో ముఖాంగేషు అనే శ్లోకంలో త్రిమూర్తులను స్తుతిస్తూ ఈ యొక్క మహాభారతం రాయబడింది. మరి ఇక్కడ మంగళ శ్లోకం యొక్క లక్షణాలు కూడా ఇక్కడ మనం చెప్పుకోవాలి. మంగళ శ్లోకము అనేది, అంటే ఇక్కడ అవతారిక లక్షణాల్లో మంగళ శ్లోకం అనేది చాలా చాలా ముఖ్యమైనది. అవతారిక లక్షణాలు అంటే ఈ అవతారిక ప్రక్రియకు ఆర్జులు ఎవరమ్మని అడిగితే నన్నయ్యను గుర్తుంచుకోండి. పూర్తిగా అవతారిక లక్షణాలతో అవతారిక రాసింది ఎవరు అడిగితే నన్ను చూడు. మరి అవతారిక అనేది శ్రీతో మొదలు కావాలి. మరి శ్రీవాణి గిరిజాశ్చిరాయిలో శ్రీ ఉంది, గమనించండి. మరి మంగళ శ్లోకం శ్రీతో ప్రారంభం కావాలి, అలాగే మగనంతో ప్రారంభం కావాలి. ఇక్కడ మగనం ఉంటుంది, గమనించినట్లయితే మగనం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఇదంతా కూడా మంగళ శ్లోకం కోసం కూడా మనం మాట్లాడుకోవచ్చు. మరి నన్నయ్య ఆంధ్ర మహాభారతంలో ఇది శ్లోకం ఇది. అలా కాకుండా నన్నయ్య ఆంధ్ర మహాభారతంలో తొలి పద్యం ఏది అడిగాడు అనుకోండి, అప్పుడు మళ్ళా ఆన్సర్ మారుతుంది రాజ కులైక భూషణుడు రాజరాజు అనేటటువంటి పద్యంతో ప్రారంభమైంది. శ్లోకం వేరే, పద్యం వేరే. ఆంధ్ర మహాభారతం దేంతో ప్రారంభించబడింది అంటే శ్లోకంతో ప్రారంభించబడింది, అది ఒకే, ఆ బిట్ అయిపోయింది. నన్నయ్య ఆంధ్ర మహాభారతంలో తొలి పద్యం ఏదో అడిగాడు అనుకోండి, అడిగి మరలా మీకు శ్రీవాణి గిరిజాశ్చిరాయిస్తాడు ఆప్షన్ లో రాజ కులాయక భూషణుడు రాజరాజిస్తాడు, అప్పుడు మీ ఆన్సర్ అయితే రాజ కులాయక భూషణుడు రాజరాజుగా మాత్రం మనం ఆన్సర్ చేయాలి. అలాగే మరి నన్నయ్య కోసం చెప్పినప్పుడు మరి తిక్కన ఆంధ్ర మహాభారతంలో తొలి పద్యం ఏది అని అడుగుతాడు. శ్రీ అన గౌరీనాభరగు అనేటటువంటి పద్యంతో ప్రారంభించాడు. శ్రీ అన గౌరీనాభరగు అనే పద్యంతో ప్రారంభించిన కవిత్రయ కవి ఎవరు అని గతంలో అడిగొన్నాడు, గమనించారా మీరు. అలా మనం చూసినట్లయితే మరి ఎరణ అరణ్య పర్వ శేషభాగాన్ని రాసినాడు. మరి అరణ్య పర్వ శేషభాగంలో ఎరణ రాసినటువంటి తొలి పద్యం ఏది అని అడిగొన్నాడు గతంలో. స్ఫురధరణాంశు రాగరుచి అనేటటువంటి పద్యాన్ని కూడా మనం గుర్తించుకోవాలి. అంటే ఇక్కడ ఒక శ్లోకాన్ని పట్టుకొని విషయాన్ని అంతటినీ కూడా ఇక్కడ మనం తీసుకురావడం జరిగింది. ఇక్కడ శ్లోకంతో ప్రారంభించాడు, మరి పద్యం కాదు, గద్యం కాదు, ద్విపద కాదు. మరి ఇక్కడ మనం చూసినట్లయితే, ఇక్కడ మనం గమనించినట్లయితే పద్య గద్యాలతో కూడినటువంటి రచనలు ఏమంటారు అని అడిగితే
చంపు అంటారు, అది ఒకటి గమనించండి. అంటే నన్నయ్య ఆంధ్ర మహాభారతం యొక్క పద్ధతి ఏదమ్మా అని చెబితే చంపు పద్ధతి. మరొక ప్రశ్న ఏంటంటే నన్నయ్య ఆంధ్ర మహాభారతంలోనే అనుసరించినటువంటి చంపు పద్ధతి ఏ కవులను అనుసరించాడు? సంస్కృత కవులన, తమిళ కవులన, కన్నడ కవులన అని గతంలో అడుగున్నాడు. కన్నడ కవులను అనుసరించి, అంటే ఈ కన్నడ కవులను అనుసరించి ఈ యొక్క చంపు పద్ధతిని తీసుకురావడం జరిగింది. అంటే ఒక దగ్గర మనం ఒక విషయాన్ని మనం పట్టుకొని ఇలా చాలా విషయాలు మనం చర్చించుకున్నట్లయితే పూర్తి స్థాయిలో మీకు, అంటే ఎందుకు ఈ విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటున్నానంటే చాలా మంది తెలంగాణ ఏపీ విద్యార్థులు ఏమడుగుతున్నారంటే సార్ సాహిత్యం మాకు లైవ్ క్లాసులు చెప్పండి సార్, లేదా మొత్తం సబ్జెక్ట్ అంతా మాకు అందించండి సార్ అంటే ఇప్పటికే మీరు సుమారుగా 4-5 సంవత్సరాల నుంచి చదివిన్నారు. ఆ చదివింది మరలా నేను చెప్పడం అనవసరం. గత ప్రశ్న పత్రాలు ఎలాగ అనాలిసిస్ చేసినట్లయితే ముఖ్యమైన ప్రశ్నలన్నీ కూడా కవర్ అయిపోతాయి. మొత్తం కాన్సెప్ట్ అంతా ఒకే దగ్గర వస్తుంది. ఒక దగ్గర అంటే నన్నయ్య రాసినటువంటి తొలి పద్యం ఏది, తిక్కన రాసిన తొలి పద్యం ఏది, ఎర్రన్ రాసిన తొలి పద్యం ఏది, ఇలా అన్ని ఒకే దగ్గర వచ్చేసాయి. గమనించారా మీరు? ఇలా త్వరలో మనకి లైవ్ క్లాస్ లో ఈ యొక్క ఓల్డ్ పేపర్ అనాలిసిస్ అనేది ఉంటుంది. తెలంగాణ మరియు ఏపీ విద్యార్థులందరికీ ఉపయోగపడే విధంగా ఈ వీడియోస్ అయితే మీకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. మరి డియర్ ఫ్రెండ్స్, మన ఏపీ మరియు తెలంగాణ విద్యార్థుల యొక్క కోరిక మేరకు మనం మెంటర్షిప్ బ్యాచ్ ని నడుపుతున్నాం. మరి ఏంటి మెంటర్షిప్ బ్యాచ్లు అంటే, గతంలో మనం రికార్డ్ చేసినటువంటి సుమారుగా 250 వీడియోస్ కంటెంట్, మెథడాలజీ, సాహిత్యం, ఓవరాల్ మీకు ఏదైతే తెలంగాణ ఏపీ ఫుల్ సిలబస్ ఉందో ఫుల్ సిలబస్ ని కోర్సు లో మనం డంప్ చేయడం జరిగింది. మరి దాంతో పాటుగా డైలీ ఎగ్జామ్స్, లైవ్ ఎగ్జామ్స్ మనం పెడుతున్నాం కదా, వాటిని కూడా మెంటర్షిప్ బ్యాచ్ తీసుకున్న వాళ్ళకి మనం ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే గతంలో 250 టెస్టులతో మనం ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాం. సిలబస్ ప్రకారంగా ఆ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. అంటే మీకు వీడియోస్ ప్లస్ ఎగ్జామ్స్ ప్లస్ లైవ్ ఎగ్జామ్స్ ప్లస్ త్వరలో జరగబోయే ఈ అనాలిసిస్ కి సంబంధించిన లైవ్, ఇదంతా కూడా కేవలం మనం 2000 రూపీస్ కి, 2000 రూపాయలకే మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ ఆఫర్ అయితే చాలా తక్కువ రోజులు ఉంటుంది, ఎందుకంటే 5000 రూపీస్ కి సంబంధించినటువంటి కోర్సు ని కేవలం మనం 2000 రూపాయలకి అందించడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని, అలాగే మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే, ఇటువంటి మంచి మంచి ప్రశ్నలు వినాలనుకుంటే మన తెలుగు స్టడీ సర్కిల్ అనే యూట్యూబ్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.